కోవిడ్-19 దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాలోత్ బలరాం శ్రీరామ్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి నందతండా సర్పంచ్ లక్ష్మి నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేస్తారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కష్టకాలంలో ప్రజలకు సాయం చేయడం వారికి భరోసా ఇస్తుందని బలరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగమ్మ, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారైన మాడప లక్ష్మి గారు ఇవాళ నన్నదన్న గ్రామ పంచాయతీ మొత్తం కూరగాయలు పంచాలని చెప్పేసి సుమారు 500 నుండి 600 గడపలకి వారానికి సరిపడ కూరగాయలు పంచడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మరియు కూలీలకి వీళ్ళకి వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది కాకుండా అందరికీ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు రావడం జరుగుతుంది.